जय हो बीसी, जय हो बीसी। ఈ నినాదం వింటుంటే ఈ నినాదం అంటుంటే ఎక్కడా లేని ఉత్సాహం ఏదో సాధించామన్న ఆనందం ఈ జై హో నినాదం ఈ జై హో నినాదం ద్వారా ఈ సభ ప్రాంగణం మొత్తం దద్దరిల్లేలా రాష్ట్రం మారుమోగేలా ప్రతిపక్షాల్లో వణుకు పుట్టేలా అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి బిగించి గట్టిగా జయ హో బీసీ, జయ హో బీసీ, జయ హో జగనన్న, జయ హో జగనన్న। ఈ నినాదం వాడవాడల ఒక బీజ మంత్రంలా ప్రతి బీసీ నోటమ్మట ప్రతిధ్వనించేలా ఉండాలి। ఈ నినాదం ఆనాడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పూలే అంబేద్కర్ అయితే ఈనాడు వారి ఇద్దరి యొక్క భావజాలంతో ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమ పథకాలు అందిస్తున్న మా మన జగనన్న ఈ మహానుభావులు ఇద్దర్ని ఇద్దర్లోనూ కనిపిస్తుందనేది ఇది వాస్తవం। ఏ ప్రభుత్వంలో అయినా ఇన్ని కోట్ల మందికి బీసీలకు లక్షల రూపాయలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేసిన సందర్భాలు ఇప్పుడు దాకా మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా చూడడం జరగలేదు। ఏ ప్రభుత్వమైనా ఇన్ని వేల మందికి రాజ్యాధికారం కల్పించిన సందర్భాలు ఇప్పుడు దాకా చూడడం జరగలేదు। అయితే పంచాయతీ వార్డ్ మెంబర్ల దగ్గర నుంచి అత్యున్నతమైన రాజ్యసభ దాకా 84,000 మంది బీసీలకు పదవులు కల్పించిన ఏకైక వ్యక్తి మనసున్న నేత మన జననేత జగనన్న। ఒక్కసారి ఆలోచన చేయండి, మన జాతి రత్నం జగనన్న కావాలి, మళ్ళీ మనల్ందర్నీ కూడా మోసం చేయడానికి నట్టేట ముంచడానికి లాస్ట్ ఛాన్స్ అంటూ చంద్రబాబు నాయుడు గారు తయారవుతా ఉన్నారు। మరొకసారి మనం అందరం కూడా నమ్మగలమా అని అడుగుతా ఉన్నా అధికారం ఇవ్వగలమా అని అడుగుతా ఉన్నా, ఇస్తే మన యావత్ రాష్ట్రాన్ని పూతరేకులాగా మడతపెట్టి మింగేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం అందరం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి। మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఛాన్స్ అని చెప్తా ఉన్నారు, మరి దాని తర్వాత ఆయన వారసుడంట లోకేష్ అంట, మరి మిడిమిడి జ్ఞానం ఉన్న లోకేష్ చేతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా మరి ఇవాళ ఒక మాట మాట్లాడతారు, నిన్న ఒక మాట మాట్లాడతారు, రేపు ఇంకొక మాట మాట్లాడే ఈ ప్యాకేజీ స్టార్ చేతిలో మన రాష్ట్రాన్ని పెడతామా అని అడుగుతా ఉన్నా మీ ఇంట్లో మీ కుటుంబంలో మంచి జరిగితే అవకాశం కల్పించండి అని దమ్మున్న మగవాడు దమ్మున్న మనగాడు మన జగనన్న అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా। అంతేకాకుండా ఈ యొక్క జయ హో నినాదం ద్వారా ఒక చరిత్ర సృష్టించాలి, రికార్డులు బద్దలు కొట్టాలి। జగనన్న అంటే బీసీలకు ప్రాణం, బీసీలంటే జగనన్నకు ప్రాణం అనేటట్టుగా ఈ జయ హో నినాదం ఒక తారక మంత్రమై రాష్ట్రమంతా ప్రతిధ్వనించాలని బీసీలకు వెన్నుపోటు పొడిచిన నేతలు గుండెల్లు జలధరించాలని మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలని మరొక్కసారి 3 సంవత్సరాల్లో ఇంత బృహత్తరమైన కార్యక్రమాలు చేయగలిగారనంటే మరొక్కసారి అధికారం ఇస్తే మన జీవితాలు మన జీవిత స్థితిగతులు ఏ రకంగా మారబోతాయి అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు చేసుకోవాలని అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ మరి జగనన్న వచ్చాక మనం అందరం కూడా స్వాగతం పలకాలి। ఆఖరిగా ఒక్క మాట చెప్తాను, నిన్న
పార్లమెంట్ లో కూడా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. మరి దేశ రాజకీయాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. జగనన్న ఆదేశాల మేరకు మరి పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి గారి ద్వారా ప్రైవేట్ మెంబర్ బిల్లుని బీసీలకు కల్పించిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రైవేట్ మెంబర్ బిల్లు ద్వారా బీసీలకు కూడా రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించాలి, అసెంబ్లీలోను పార్లమెంట్లోను రిజర్వేషన్ కల్పించాలి. ఇన్ని కోట్ల మంది భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఇప్పుడు దాకా బీసీ సంక్షేమ మంత్రి దేశవ్యాప్తంగా ఎందుకు లేరు అని కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కూడా గళం విప్పడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో జగనన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా మేమందరం కూడా బీసీ ఎంపీలు పెద్దలందరూ కూడా ఉన్నారు, మేమందరం కూడా కలిసికట్టుగా పోరాడి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టేదాకా మా యొక్క వాణిని వినిపించి గళం వినిపించి మనము కూడా రాజ్యాధికారంలో భాగమనే విధంగా ముందుకు వెళ్ళబోతామని కూడా తెలియపరుస్తూ జగనన్న నాయకత్వాన్ని మనం అందరం కూడా సమర్థించాలని ముందరికి తీసుకువెళ్లాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై హో జగనన్న, జై హో బీసీ, జై హో బీసీ.